తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తు నాదుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈ యొక్క 18వ సామాన్య ఆదివారం రోజుననే మేత్రాసన గురువుల పాలక పునీతుడైనటువంటి పునీత జాన్ మేరీ వియాని గారి పండుగను కొనియాడుతున్నాం కదా. ఆయన గురించి ఒక రెండు మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పునీత జాన్ మేరీ వియాని గారు పెద్ద చదువరి కాదు, జ్ఞానవంతుడు కాదు, అందకాడు కాదు, టాలెంట్లు లేవు, ఏమీ లేవు, కానీ గురువు అవ్వాలన్నటువంటి ఒకే ఒక్క ఆశ, పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కష్టపడి చదివి ఆ సెమినార్లోకి వెళ్ళినప్పుడు కూడా సెమినార్లో ఉన్నటువంటి ఫిలాసఫీ థియాలజీ స్టడీస్లో ఆయన సక్సెస్ కాలేకపోతున్నప్పుడు ఒక రెండు మూడు సార్లు సెమినరీ అధికారులు ఆయనను తీసేశారు. ఇతను చదువుకు పనికిరాడు, ఇతను గురువుకి పనికిరాడు, కాబట్టి ఇతను తీసేస్తున్నామని ఆ యొక్క సెమినరీ అధికారులు తీసేశారు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సెమినరీ రిపోర్ట్ అలా వచ్చింది, కానీ బిషప్ గారు ఇతనిని మరలా తిరిగి సెమినరీకి పంపుతూ అతన్ని ఒక గురువుగా అభిషేకించారు. దానికి కారణం ఏంటో తెలుసా? అతనికి చదువు రాకపోవచ్చు, తెలివైనడు కాకపోవచ్చు, టాలెంట్లు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ అతడు ఒక మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన చేశారు అంటే గంటలు గంటలు ప్రార్థనలోనే ఉండిపోతారు. కాబట్టి బిషప్ గారు ఒకటే చెప్పారు, ఇతనికి ఏమీ లేకపోవచ్చు, ఒక గురువుకు ఉండాల్సినటువంటి ఒక ముఖ్యమైన లక్షణము ప్రార్థనా జీవితము, అది ఉంది, అదొక్కటే గొప్ప అర్హత, కనుక ఇతనిని నేను గురువుగా అభిషేకిస్తున్నానని ఒక్క గొప్ప గురువుగా అభిషేకించారు. కాబట్టి ఈరోజు గొప్ప పునీతుడు ఆయన మనకు అందించగలిగారు. దేవుని గట్టిగా సభ్యులకు వందనాలు తెలియజేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, గురు జీవితము కష్టతరమైనటువంటి జీవితము, ఆత్మల భారం కలిగి జీవించాల్సినటువంటి జీవితము. నీకు పాటలు వచ్చిండొచ్చు రాకపోవచ్చు, క్యాష్ కొట్టడం రావచ్చు రాకపోవచ్చు, నీకు టాలెంట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ప్రార్థనా జీవితం లేదు అని అంటే గురువుగా అవ్వడం కష్టం, అయినా నిలబడడం కష్టం. కనుక ఒక గురువు జీవితంలో ప్రార్థన అన్నటువంటిది ఒక పెద్ద మూలస్తంభంగా ఉండాలి అన్నటువంటి సత్యాన్ని లోకానికి భగవంతుడు పునీత జాన్ మేరీ వియాని గారి ద్వారా మనకు అందించారు. అయితే జాన్ మేరీ వియాని గారిని గురువుగా అభిషేకించిన తర్వాత ఆయన్ని ఎందుకు పనికిరాని ఒక విచారణకు పంపించారు. ఎందుకు పనికిరాని విచారణ అని ఎందుకు అని అన్నారంటే, ఆ యొక్క విచారణ ఉన్నటువంటి ప్రజలు తాగుబోతులు, దొంగలు, జూదగాళ్ళు, అక్రమ సంబంధాలు, చాలా పాపాలతో ఉన్నారు, గుడికి రారు, అదేవిధంగా గుడి శిథిలమైనా పట్టించుకోరు, చాలా రకాలుగా దేవునికి దూరంగా ఉన్నారట. పెద్దలు, మహిళలు, పిల్లలు అందరూ కూడా. ఎంతోమంది గురువులను అక్కడికి పంపినా కూడా లాభం లేకపోయింది, కాబట్టి అది ఒక పనిష్మెంట్ ప్లేస్గా ముద్రపడిపోయింది. దాని పేరు ఆర్సు విచారణ. ఏం పేరు? ఆర్సు. సో ఆర్సు అనేటువంటి విచారణ, అది పనికిరాని విచారణగా ముద్రపడింది. అక్కడికి ఎవరైనా గురువులుగా ఎవరినైనా పంపితే అది పనిష్మెంట్ ప్లేస్గా అనుకుంటూ ఉండేవారు. కొత్తగా గురువు అయినటువంటి ఈ యొక్క జాన్ మేరీ వియాని గారిని నువ్వెళ్ళు ఆ ప్యారిష్కి అని చెప్పి బిషప్ గారు పంపించారు. మిగతా వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు, వీడికి అదే సరైంది, ఆడి కరెక్ట్ పనిష్మెంట్, అది ఏదో చేసుకుంటాడులే అని చెప్పేసేసి చాలా హేళనగా చూశారు, కొంతమంది నవ్వారు. అయితే ఈ యొక్క గురువు అతనిలో ఉన్నటువంటి ఒకే ఒక్క టాలెంట్, ఏంటి టాలెంటు? ప్రార్థన.
ఆయన వెళ్తాను తండ్రి గారు అని చెప్పి తన రెండు పెట్లు, ఒక పెట్లు బట్టలు, ఇంకో పెట్లు ఆయన పుస్తకాలు, జప్ పుస్తకాలు అన్ని పట్టుకుని బయలుదేరారు. ఆర్షపట్నం ఇంకా కొద్ది దూరం ఉంటున్నదనగా దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక గొర్రెలను కాచుకునే బాలుడు కనబడ్డాడు. బాలుడు కనబడినప్పుడు ఆ బాలుడిని అడిగారంట జాన్ మేరీ గారు, బాబు నాకు ఆర్షపట్నానికి దారి చూపిస్తే నేను మీకు పరలోకానికి దారి చూపిస్తాను అని అన్నాడట. అవునా అండి, అదేనండి మా ఆర్షపట్నం విచారణ అదే అని ఒక కుర్రోడు చూపించాడట. ఎక్కడైతే పునీత జాన్ మేరీ వ్యాని గారు ఈ మాటను అడిగారో అక్కడ ఇప్పటికీ ఆయన స్వరూపము, గొర్రెలు కాచుకునేటువంటి గొర్రెల బాలుడి యొక్క స్వరూపం ఒకటి ఆ పట్టణాన్ని చూపిస్తూ ఉంటాయి ఆయన అన్న మాట. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ పాపపు పట్టణాన్ని పునీత పట్టణంగా, పునీత విచారణగా, పుణ్యక్షేత్రంగా మార్చేశాడు ఆయన. దేవుని గట్టిగా చెప్పకూడదా. ఆయన వెళ్ళి చూశాడు విచారణ పరిస్థితి, గుడులన్నీ నెరలైపోయాయి, ఆ యొక్క గోడలన్నీ పాడైపోయాయి, దివ్యసప్రసాద మందసము పాడైపోయింది, ఎవరు గుడికి వచ్చేవారు కారు, వచ్చి సహకరించేవారు కాదు. అలాగే సుమారు అనేక సంవత్సరాలు తానొక్కడే కష్టపడి పనిచేసి గుడిని నిర్మించుకుని పిల్లల్ని పట్టుకుని పిల్లల ద్వారా క్యాటగిజం నేర్పించుకుంటూ అలాగ మహిళలు ఆ విధంగా ఉంటూ మహిళల దగ్గరికి వెళ్ళి సత్యోపదేశం చెబుతూ అదేవిధంగా మరి ముఖ్యంగా ఆయన ఎక్కువగా రోజులు 18 గంటలు ఆరాధనలో ఉండిపోయేవారు. దేవసప్సాద ఆరాధన ఆయన ప్రత్యేక ఆరాధనగా పెట్టుకునేవారు. ఆరాధనలో ప్రార్థన చేస్తుండేవారు తన ప్రజల కొరకు, వాళ్ళు మారాలి అని చెప్పి. అలాగ ఆయన అకుంఠితమైనటువంటి దీక్షతోటి ప్రార్థన చేస్తున్నటువంటి తరుణంలో ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు కరుణించాడు. అక్కడ ఉన్నటువంటి ఆయా విచారణలు ఉన్న వాళ్ళందరూ తాగుళ్ళన్నీ వదిలేశారు, వాళ్ళ జూదాలన్నీ వదిలేశారు, వారికి ఉన్న పాప క్రియలన్నీ వదిలేశారు. పాప సంకీర్తనలకి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు లైనే పెద్ద 1 కిలోమీటర్ దూరం ఉండేది ప్రార్థన ద్వారా. అందుకనే ప్రార్థనకి ఎక్కువ శ్రమ పడేవాడు, ప్రార్థనలోనే ఉంటుండేవాడు. మరి ఈయన ఎప్పుడు తినేవాడు ఏంటి అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, తినడానికి టైం ఉండేది కాదు ఈయనకి, తినడానికి టైం ఉండేది కాదు. తినాలంటే వండుకోవాలి కదా, వండుకోవడానికి టైం ఉండేది కాదు. అటువంటప్పుడు ఆత్మల భారం కలిగినటువంటి ఈయన ఏం చేసేవాడంటే, మార్కెట్కి వెళ్ళి బంగాళదుంపలు ఓ 2-3 కేజీలు బంగాళదుంపలు కొనుక్కొని తెచ్చి ఉడకబెట్టేసుకుని ఆ ఉడకబెట్టిన దీక్షని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఇటు పాప సంకీర్తనలు ఆలకిస్తూ ఒక్కొక్క బంగాళదుంప ఆకలేసినప్పుడు తింటుండేవాడు. ఈజీ ఫుడ్, దానిని మించి ప్రతిరోజు దివ్య సప్రసాదము, దివ్యవాక్యము, ఆరాధన తీసుకునేవాడు. సహోదరి సహోదరులారా, శారీరక పరమైనటువంటి ఆహారానికి ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఆయన ఫోటో చూడండి, పేలగా బొక్కు మొక్క వేసుకుని, సొట్టబొగ్గులు వేసుకుని, కళ్ళు లోపలికి పోయి చూస్తే చచ్చిపోవాలనిపించేలాగా ఉంటాడు. కానీ ఆయన చూసిన వాళ్ళందరూ మోక్షానికే వెళ్ళారు, ఆయన వాక్యాలు విన్నటువంటి వారందరూ. ఆయన శారీరకమైనటువంటి భోజనానికి ఆయన పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు. బ్రతకడానికి ఆ మాత్రం తినాలి కాబట్టి బంగాళదుంపలతో సరిపెట్టుకునేవాడు. కానీ ఆత్మీయ భోజనమైనటువంటి వాక్య భోజనము, దివ్య సప్రసాదము స్వీకరిస్తూ, తాను స్వీకరిస్తూ తన పిల్లలకి, విచారణ విశ్వాసులకి అందిస్తూ, పూజలను అందిస్తూ, దివ్య సంస్కారాలు అందిస్తూ తన యొక్క పరిచర్యను కొనసాగించారు. ఆయన ప్రార్థనా జీవితాన్ని చూచి సాతాండే బెదిరిపోయారు. ఒకరోజు ఏకంగా సాతాండే గగ్గోలు పెట్టుకుని ఈ యొక్క పునీత దగ్గరకు వచ్చి చెప్పింది, బాబు నీలాంటోలో 3 ఉంటే ప్రపంచంలో నా స్థావరాలు ఎత్తేసుకోవాలి నేను అని చెప్పి ప్రార్థించడం ఆపు ఆపు ఆపని గాలి పెడుతుంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పునీతుడు తాను ఆ యొక్క ఆత్మీయమైనటువంటి భోజనానికి తాను శ్రమపడ్డాడు, తన ప్రజలకు అందించడంలోనే ఆయన కృతకృత్యుడయ్యి ఒకప్పటి పాపపు విచారణగా ఉన్నటువంటిది ఇప్పుడు అది పుణ్యక్షేత్రమైంది. ప్రపంచంలో అందరూ కూడా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో పాఠాలు ఉన్నాయి.
ఈరోజు వాక్యానుసారంగా ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. ఆయన పురిత జాన్ మేరియాని గారు శారీరక పరమైనటువంటి ఆహారానికి ప్రాముఖ్యతనివ్వకుండా ఆత్మీయమైనటువంటి ఆహారానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. అది తన కోసమనే కాదు, తన ప్రజలకి అందుబాటులో వాక్యాహారాన్ని ఇచ్చేవారు, అదేవిధంగా దివ్య సప్రసాదాన్ని ఇచ్చేవారు. దానికోసము ఆయన తప్పించేవారు. రోజు 18 గంటలు ఆయన శ్రమిస్తుండేటటువంటి వారు. అందుకనే ఎన్నో వేల కొలది ఆత్మలను ఆయన రక్షించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈరోజు వాక్యంలో కూడా అదే చెప్తున్నారు. శుభార్త 6:27 అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై మీరు శ్రమించండి. అశాశ్వతమైన భోజనమున కోసము శ్రమించవలదు. ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా ఎండలో ఎండి వాళ్ళు తడిచి నడు వంగకు పెట్టుకుని అనేక రకరకాలైనటువంటి కష్టమైనటువంటి మార్గాలు చేస్తాము, కష్టమైనటువంటి పనులు చేస్తాము. సాయంత్రం వచ్చేటటువంటి 300-500 కోసం ఎంతో విధంగా శ్రమ పడతాము. ప్రియ సహోదరి సహోదరులారు, అది అశాశ్వతమైనటువంటి భోజనాన్ని గెలుస్తుంది. ఎంత కొన్న తర్వాత, ఎంత సంపాదించిన తర్వాత మనము భోజనం చేస్తాం. అది ఉదయం తిన్నామనుకో 4 గంటలు ఉంటుంది, మళ్ళీ 12 గంటలకు ఇంకో గిన్నె వెళ్ళిపోవాలి. అది 4 గంటలే ఓపికస్తుంది. మళ్ళీ సాయంత్రం అయితే ఇంకో గిన్నె వెళ్ళిపోవాలి, అప్పుడు అది ఇంకో 4 గంటలు ఇస్తుంది. అంటే 4 గంటల గ్యాప్లో 3-4 ట్రిప్పులు గిన్నెడి గిన్నెలు వెళ్ళిపోవాలి. కొంతమంది గమేలాడి వేసేసుకుంటారు అనుకోండి, అఫ్కోర్స్ అది వేరే విషయం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాగా అన్నిసార్లు తింటేనే తప్ప మనిషి శక్తివంతుడిగా నిలబడలేకపోతున్నాడు. కోటి విద్యలు కూటి కొరకే ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు జస్ట్ గుప్పడి పట్టను నింపుకోవడానికి. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమే కష్టపడాలి. కష్టపడకపోతే ఎలా వస్తుంది? ఇంటిలో పది ఎలాగా తింటారు? కష్టపడకపోతే ఆ మాత్రం సంపాదించుకోకపోతే ఎలా జీవిస్తాం? ఆ మాత్రం ఒళ్ళు నలగొట్టుకోకపోతే ఏ విధంగా బ్రతుకుతాం? బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోవడానికి శ్రమపడాలి. మన ఒక కొటేషన్ నేను చూశాను, నీ మొదటి 20 సంవత్సరాలు నువ్వు కష్టపడితే వచ్చే 80 సంవత్సరాలు నువ్వు హీరోలా బ్రతుకుతావు. అలా కాకుండా నీ మొదటి 20 సంవత్సరాలు నువ్వు హీరోలా బ్రతికితే వచ్చే 80 సంవత్సరాలు నువ్వు జీరోలా బ్రతకాలి అని. కొటేషన్ చాలా బాగుంది కదూ. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ఫస్ట్ జీవితం స్టార్ట్ అయిన మొదటి 20 సంవత్సరాలు నువ్వు కష్టపడి చెమట వచ్చి చదివావనుకో, వైట్ కాలర్ జాబ్స్ వచ్చి మంచి స్థితిలో ఉంటావు. మొదటి 20 ఇయర్స్ 20-25 ఇయర్స్ నువ్వు కష్టపడి చదువు. అలా చదివితే ఆ తర్వాత మంచి జాబ్ వచ్చి మంచి స్థితికి వెళితే నిన్ను అందరూ చూస్తారు, మెచ్చుకుంటారు, నీ జీవితం హాయిగా ఉంటుంది. నీకు నచ్చినట్టు నీకు నచ్చిందల్లా కొనుక్కుని తిని హాయిగా ఉండొచ్చు. అలా కాకుండా మొదటి 20 సంవత్సరాలు నువ్వు పాడు చేసుకుని చదవడానికి శ్రమించవు, కష్టపడవు, సెల్ ఫోన్ చూసుకుంటూ లవ్వులు అనుకుని ఆళ్ళనికాల ఏళ్ళనికాల పడుకుంటూ నువ్వు 20-25 సంవత్సరాలు నువ్వు వేచి చేసుకుంటే తర్వాత వచ్చేదంతా అడుక్కోవడమే. అవునా కదా? ఇస్ ఫ్యాక్ట్ ఇది. కనుక పిల్లలు చదువుతున్నటువంటి వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 20-25 సంవత్సరాలు వెరీ క్రూషియల్ సంవత్సరాలు ఇవి. ఈ 20-25 సంవత్సరాల లోపు నువ్వు ఎంత కష్టపడి చదువుతావో చదువు బాగా, విజ్ఞానాన్ని సంపాదించు, ఒక ఉద్యోగాన్ని సంపాదించు, ఒక స్థితికి వెళ్ళు. అప్పుడు నీ సంబంధాన్ని కోరుకుని బోల్డ్ మంది లైన్ వేసుకుని వస్తారు. నువ్వు వేరొకరి వెనకాల నువ్వు వెళ్ళాల్సిన పనే లేదు. అప్పుడు నీ వెనకాల వచ్చినప్పుడు నువ్వే ఏరి కోరి నీకు నచ్చిన వాళ్ళని చేసుకుని వివాహం చేసుకుని సెటిల్ అవ్వచ్చు. అలా కాకుండా మొదటి 20 సంవత్సరాలు పెద్ద హీరోలాగా అనుకుంటూ చదవకుండా, చదవాల్సినటువంటి వయసులో తిరుగుళ్ళు, చదవాల్సినటువంటి వయసులో సినిమాలు, షికార్లు, సెల్ఫోన్లు, త్రాగుళ్ళు ఇవన్నీ చేసావనుకో 20 సంవత్సరాలు అయిపోద్ది. చాలా ఈజీ,
ఐస్ క్రీమ్ లాంటిది, వయసు కరిగిపోద్ది అది. ఆ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత తర్వాత నువ్వు నెత్తి నోరు కొట్టుకున్నా రాదు. అప్పుడు అయ్యో నేను ఇంకా స్థిరపడలేదే అని అంటే అప్పుడు నువ్వు సంబంధాల కోసం నువ్వు తిరగాలి. ఏదైపోతుంది పిల్లనివ్వండి, ఏదైపోతుంది పిల్లనివ్వండి నువ్వు అడుక్కోవాలి. సో శ్రమపడండి, శ్రమపడాలి, కష్టపడాలి. స్టూడెంట్స్ అయితే చదువుకోవాలి, బాగా కష్టపడి తెలియనప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత శ్రమ పడతావో శ్రమపడు. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, వెళ్ళు న్యూస్ పేపర్లను రాయి, లేదా తీయి మీడియా అందులో ఆన్లైన్లో తీయి, అన్ని రాయి, మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుకో. ఎంత శ్రమిస్తావు అంత విజ్ఞానం. ఇవేమి చేయకపోతే నీకు గొప్ప ఫ్యూచర్ వచ్చేయాలంటే రాదు. పారట్టుకుని వెళ్తున్నారు చూడండి కొంతమంది, వాళ్ళందరూ యువకులే. పారపనే గత అవుతుంది. నేను చెప్పేది కొద్దిగా గుండు గుచ్చుకోవచ్చు, కరుకుగా ఉండొచ్చు, బట్ ఉన్న వాస్తవము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత కష్టపడి ఇంత బాగా చదివి ఇంత విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క స్థితికి వస్తాం కదా, ఆ యొక్క స్థితి ఇక్కడతోటి ఆగిపోయింది కాదు. అసలు ఈ శ్రమ పడిందంతా కూడా వేరే దానికోసమే మనం శ్రమపడాలి, బ్రతకడానికి శ్రమపడాలి ఇక్కడ బ్రతకడానికి. కానీ శాశ్వతమైనటువంటి జీవితం కోసము ఇక్కడ బ్రతకాలంటే ఇక్కడ శ్రమతో పాటు శాశ్వతమైన జీవితం కొరకు అది వేరే శ్రమ ఉంది. అదే చెప్తున్నారు, అశాశ్వతమైన భోజనానికి శ్రమ పడవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనానికే శ్రమపడు. ఆ భోజనం వేరు, ఈ భోజనం వేరు. కోడి తింటుంది అక్కడ, కుక్క తింటుంది ఇక్కడ, సంపాదించుకుంటుంది రోజు. అది కొన్నాళ్ళు జీవించినంత కాలం జీవిస్తుంది, తర్వాత చనిపోద్ది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి శాశ్వత భోజనము ఏది అని అంటే ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమాకై శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. యేసుక్రీస్తు దానిని ప్రసాదించును. ఎందుకంటే దేవుడు ఆయనపై అంగీకార ముద్ర వేసి ఉన్నాడు. యేసుక్రీస్తు మీద తండ్రి దేవుడు స్టాంప్ గుద్దారు. ఏమని? నీవే శాశ్వతమైన భోజనం లోకానికని. దేవుని గట్టిగా చెప్పకూడదాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తు మీద స్టాంప్ గుద్ది మరి మనకు పంపారు. ఏమిటంటే ఈ లోకానికి జీవాహారము నా కుమారుడైన క్రీస్తే. క్రీస్తును సంపాదించుకోవడానికి నువ్వు శ్రమించు, క్రీస్తును సమకూర్చుకోవడానికి నువ్వు శ్రమించు, క్రీస్తును నీవు కలిగి ఉండడానికి నువ్వు శ్రమించు. సహోదరి సహోదరులారా, మరో మాటలో చెప్పాలంటే దేవాది దేవుడు మనలను రెండు విధాలుగా పోషిస్తున్నాడు, తన బిడ్డల్ని. రెండు విధాలు ఏంటంటే, ఒకటి వాక్యం ద్వారాను, రెండు దివ్య సత్ప్రసాదం ద్వారా పోషిస్తున్నారు. వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. దివ్య సత్ప్రసాదం ఎవరు? యేసుక్రీస్తు. కనుక వాక్యము అదేవిధంగా దివ్య సత్ప్రసాదము యేసుక్రీస్తే. కాబట్టి యేసుక్రీస్తును రోజు సంపాదించుకుంటూ ఆయనను సముపార్జించుకోవడానికే మనం శ్రమపడాలి. శ్రమించండి అంటున్నారు. ఎలాగండి అని అంటే, పాత నిబంధనలో నా బిడ్డలు ఎలాగైతే శ్రమ పడ్డారో అలాగే ఈ నూతన నిబంధన సంఘం అయినటువంటి మీరు కూడా శ్రమ పడాలి అని. ఈరోజు పాత నిబంధనలో మనము దేవుడు ఒక ఉదాహరణ ఇచ్చారు, వాళ్ళు దేవుడు పంపించినటువంటి మన్నా కోసము శ్రమ పడ్డారట. వాక్యం తీసుకునే నిర్గమా కాండంలో ఈరోజు మనం చదివాం 16వ అధ్యాయంలో మోషే ఈ ప్రజలందరినీ ఈజిప్ట్ నుంచి తీసుకుని వచ్చేస్తున్నారు కనాను భూభాగానికి. తీసుకుని వెళ్తున్నప్పుడు సుమారు 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఇక ఎడారి జర్నీ. ఎడారి జర్నీలో ఎడారిలో ఏముంటుందమ్మా? ఏముంటుంది? ఏముంటుంది? ఇసుక. ఇసుక తిని బతకాలా మరి? ఇల్లు ఇసుక ఉంటుంది, ఎక్కడ చూసినా ఇసుకే. ఆహారం ఏమీ లేదు. ఈజిప్ట్ నుంచి ఈజిప్ట్లో మూట కట్టుకున్నటువంటి వీళ్ళు తెచ్చుకున్న ఆహారం అంతా కూడా అయిపోయింది. ఈ 2-3 నెలలు వచ్చింది, ఏదో బోటాబోటగా తినేశారు. ఇక మరి ఇంకా ఎప్పుడు వెళ్తామో ఆ యొక్క కానాను భూభాగానికి తెలియదు. 40 సంవత్సరాల పాటు జర్నీ. మరి 40 సంవత్సరాల పాటు ఏమి తిని బతకాలి? ఇసుక తినా? ఏం తినాలి?
ఇదే అడుగుతున్నారు వీళ్ళు. మమ్మల్ని తీసుకొచ్చేసారు ఈ ఎడారిలో మమ్మల్ని చంపేయడానికి కాబోలు, మీరిద్దరు బాగా బయలుదేరారు, అక్కడేనయ్యు మాంస భాండాల దగ్గర మేము కూర్చుని హాయిగా పొద్దుత్వాన్ని సంపడిన సాయంత్రం వచ్చేసరికి కాలు బార చాపుకుని ఒక్కొక్క గ్లాసులు తాక్కుంటూ మాంస ముక్కలు తినుకుంటా కూర్చుండే వాళ్ళం మేము, ఆ లైఫే బాగుండేది. మీరు పెద్ద తగునమ్మా అనుకుని మమ్మల్ని తీసుకొచ్చేసారు ఏటి ఇసుక తినిపించడానికా అని ఈ విధంగా నిందిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఏమన్నా తెలుసా, 16:4 నిర్గమకాండం. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపింతును, ప్రతిదినము ఈ ప్రజల వెలుపులకు వెళ్ళి ఈనాటి భక్తమును ఆనాటికే సమకూర్చుకోవలను, వారు నా ధర్మములను పాటించరో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. దేవుని గట్టిగా చెప్పకూడదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తే ప్రభు ఏమన్నారు తెలుసా, ఈ ప్రజల యొక్క గొనుగుడు విని ఆగండి, నేను మీకోసము ఆకాశం నుండి ఆహారాన్ని కురిపిస్తాను అని చెప్పారు. ఎక్కడి నుండమ్మా, ఎక్కడి నుండమ్మా? ప్రియ సహోదరి సహోదరులారు, ప్రభు ఎక్కడి నుండి ఈ యొక్క ఆహారాన్ని కురిపిస్తానంటున్నారు? ఆకాశం నుండి. ఆకాశం నుండి నేను కురిపిస్తాను. అయితే ప్రతిరోజు ఈ ప్రజలు వెలుపలకు వెళ్ళి ఏనాటి భక్తమని ఆనాటికే సమకూర్చుకోవాలి. ఇది ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ పెట్టి మళ్ళీ ఏమన్నారంటే, వారు నా ధర్మములను పాటించరో లేదో తెలుసుకున్నట్టుకే ఈ విధంగా పరీక్షిస్తున్నారు అని. ఆకాశం నుండి ప్రి సహోదరి సహోదరులారా, ఎర్లీ మార్నింగ్ పొగ మంచు కురుస్తున్నప్పుడు ఆ పొగ మంచుతో పాటు నువ్వు లాంటి తెల్లగా ఉండేటటువంటి పొడి కూడా వర్షిస్తూ వచ్చిందట. 13వచనంలో యావే చెప్పినట్లే జరిగిన సాయంకాలం పూరేడు పెట్టిన వచ్చి వారి విడుదల కప్పివేశాను, పొద్దుటి పుట్ట విడుదల చుట్టూ మంచు కమ్మి ఉండెను, పొగ మంచంతయు పోయిన తర్వాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనబడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేలీలు ఇదేమి అని ఒకరినొకరు అడుక్కుని ఏమన్నారండి, ఆ తెల్లని ఈ యొక్క పొడిని చూసి ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు గట్టి చెప్పాలి, ఏమన్నారు? ఇదేమీ అంటే హిబ్రు భాషలో ఏంటో తెలుసా, మన్నా అని అర్థం. మన్నా హిబ్రు భాషలో మన్నా అని అంటే ఇదేంటి అని అర్థం అనమాట. మన్నా ఇదేంటి అని అర్థం. ఆ మన్నా అని అనగానే అదే దీని పేరైపోయింది, మన్నా అయిపోయింది, మన్నా భోజనం. రాసుకోండి, మన్నా అంటే హిబ్రు భాషలో మన్నా ఇదేంటి అని అర్థం. కనుక ప్రియ సహోదరి సోదరులారు, వాళ్ళు ఆశ్చర్యంతో అంటారు, ఇదే డబ్బా ఇలాగ ఆలుతుందంటే ఇదే డబ్బా, దాని పేరు మన్నా. ఆకాశం నుంచి దేవుడు కుమ్మరించాడు. అయితే దానిని ఈ 40 సంవత్సరాల పాటు వాళ్ళు భోజనం చేశారు, శక్తిని పొందారు. ఎందుకంటే అది తేనె వలె రుచిగా ఉండేదట. దేవుడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే, దానిని మీరు పొందాలి అని అంటే, ఇది దేవుడు పంపిన ఆహారం కాబట్టి దానిని మీరు పొందాలంటే మీరు ఎప్పుడు పొందుతారు, పొద్దున్నే పొద్దుటి పూట. ఎక్కడ? వెలుపల. అంటే మీరు ప్రతిరోజు పొద్దున్నే లేచి వెలుపలకు వెళ్ళి, అంటే మీ గుడారాలు మీ ఇల్లు అన్నీ వదిలివేసి వెళ్ళి ఏరుకోవాలి. ఏ రోజుకి సరిపోద్దో ఆ రోజుకి మాత్రమే ఆ యొక్క మన్నాను మీరు ఏరుకుని తినాలి. ఇది కండిషను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రతిరోజు ఏరుకోవాలా? ప్రతిరోజు ఏమి వెళ్తామండి పొద్దున్నే? మంచి నిద్ర టైము అది పొద్దున్నే. మంచు ఎప్పుడు కురుస్తుంది, మిట్ట మధ్యాహ్నమా తెల్లారుజామునా? ఆ తెల్లారుజామునే లేచి వెళ్ళాలంటే ఇల్లు శ్రమ పడాలా లేదా? ఆ తెల్లారుజామునే లేచి ఏరుకోవాలి. సూర్యుడికి అత్త వచ్చాడనుకో ఇది ఆయిల్లా కరిగిపోయేది, వాళ్ళకి ఇక్కడ ఏమి ఉండేది కాదు. కాబట్టి తెల్లవారుజామున అప్పటికే మంచి దుప్పటి బార చాపుకుని శుభ్రం పడుకున్న వాడిని లేచి వెళ్ళమంటే ఎంత బద్దకం, ఎంత త్యాగం చేయాలి, ఎంత శ్రమ తీసుకోవాలి. వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, ఎల్లో ప్రభుత్వులు ఆ మోసాలని చెప్తాడు అని చెప్పేసి 3 రోజులకి సరిపడ్డ ఒకేసారి పెద్ద పెద్ద డిషాలు ఎంత తీసుకునేవారు.
ఏమైతే ఎవ్రీడే అనేటి ప్రతిరోజు ఏర్పాడు అనేటి అని చెప్పి అది ఒక్కరోజుకి సరిపోయినంతే అయిపోయేదట. ఈయన మూడు నాలుగు రోజులకి తెచ్చినా కానీ ఆ ఒక్కరోజుతో సరే, నెక్స్ట్ సరే. అరే మనం మూడు రోజులకి వేరాం కదా, మరి ఒక్కరోజుకే ఉండిపోయినట్టు వాక్యం చూడండి. 17వ వచనంలో ఇజ్రాయేల్ మోషే చెప్పినట్లు చేసిరి, వారిలో కొందరు ఎక్కువగా మరికొందరు తక్కువగా ప్రోగు చేసుకున్నారు. తాము ప్రోగు చేసుకున్న దానిని వారు మానికతో కొలిచినప్పుడు ఎక్కువగా సమకూర్చుకున్న వానికి ఎక్కువగా మిగిలింది లేదు, తక్కువగా ప్రోగు చేసిన వారికి తగ్గినది లేదు. ఎవనికి ఎంత కావాలేనో అంతే ప్రోగు చేసుకున్నట్లు వారికి తెలిసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వారం రోజులు కాకుండా 7వ రోజు కూడా, ఆదివారాలు కూడా నేను కలిపి నేను ప్రోగ్రెస్ చేసుకుంటాను. ఎంత బోల్డ్ డబ్బులు ఇస్తున్నారు ఆదివారాలు కూడా, ఆ రోజు కూడా నేను సంపాదించుకుంటానని చెప్పి 4-5 వారాలు పూజలకు రాకుండా మొత్తం ఖాళీ లేకుండా సంపాదించేసుకో. మిగిలేది ఈ ఆదివారాలు ఏం మిగలవు అసలు, ఎందుకంటే అవన్నీ ఏ ఆసుపత్రులకో ఎవరికో తగలెట్టేయాల్సి వస్తుంది. ఇది నిజం, మిగలదు. ప్రీ సహోదరి సహోదరులారా గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క మన్న దేనికి గుర్తుగా ఉందంటే దేవునికి, దేవుని యొక్క వాక్యానికి, దివ్య సప్రసాదానికి గుర్తుగా ఉంది. దేవుని గట్టిగా చెప్పకూడదాం. రాబోతున్నటువంటి రోజులలో ఈ విధంగానే, ఇప్పుడైతే ఆకాశం నుండి మన్నా కురిపించాను కానీ పరలోకం నుండి నా కుమారుణ్ణే మీకు ఆహారంగా ఇవ్వబోతున్నాను అనడానికి గుర్తుగా, ముంగుర్తుగా ఈ యొక్క మన్నాను దేవుడు ఇచ్చి ఏమన్నారంటే, ఈ మన్నా దేవదూతలు భుజించేటటువంటి దీనిని మీరు భుజించి ఈ 40 సంవత్సరాల యొక్క జీవిత యాత్రలో మీరు వెళ్ళాలనంటే ప్రతిరోజు మీరు లేవాలి, ప్రతిరోజు మీరు వెలుపలకు వెళ్ళాలి, శిబిరము వెలుపలకు వెళ్ళాలి, అక్కడ దొరుకుతుంది. ప్రియ సహోదరి సహోదరులారు, వాక్యాహారము, దివ్య సత్ప్రసాదము మీ యొక్క ఇంటి వెలుపల ఉన్నది, దేవాలయంలో ఉంటున్నది. నువ్వు ఉదయాన్నే లేచి వెలుపలకు వెళ్ళాలి. ఏ వెలుపలకి? మీ ఇంటి వెలుపలకు వెళ్ళిపోవాలి, మీ ఇల్లు విడిచిపెట్టాలి. మీ ఇల్లు దాటి వచ్చి గుడికి వస్తేనే అక్కడ లభిస్తుంది వాక్య ఆహారము, అదేవిధంగా దివ్య సత్ప్రసాదము. అక్కడ వాక్యం ఉంది కదా, వెలుపలకు వెళ్ళి నువ్వు ఏదైతే కంఫర్ట్ అనుకుంటున్నావో, ఎక్కడైతే సౌకర్యం ఉంటుందో అని అనుకుంటున్నావో, ఏ పాపములైతే నువ్వు సౌకర్యంగా ఉన్నావో, యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుండి నువ్వు బయటికి రావాలి. వెలుపలకు వచ్చి ఏరుకుంటేనే శ్రమ తీసుకోవాలి, దానికి శ్రమపడు. పొద్దున్నే లేచి ఆ యొక్క ఎర్లీ మార్నింగ్ లేచి సిద్ధపడి పూజకు వచ్చి ఆ యొక్క ఉదయకాలంలోనే దివ్య పూజ వలె చూసినటువంటి తరుణంలో అక్కడ దివ్య సప్రసాదం ద్వారా క్రీస్తు ప్రభు నీలోనికి వస్తున్నారు, దివ్య వాక్యమును ద్వారా దేవుడు నీలోనికి వస్తున్నారు. అప్పుడు నీవు జీవాహారాన్ని సంపాదించుకుంటున్నావు, నీ ఆత్మలకు బలమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకుంటున్నావు. ఆ తర్వాత నువ్వు ఏ శ్రమకైనా ఏ పనికైనా నువ్వు వెళ్ళు, నీ శారీరక బలము తగ్గదు, నీ ఆత్మీయ బలము అస్సలు తగ్గదు. సంపాదించుకునేది ఇది. సంఘమంతా కూడా ఈ విషయాల్లో చాలా విఫలమవుతున్నారు. తమ గుడారాలను విడిచి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. వెలుపలకి వెళ్ళడానికి గుడి దగ్గరలోనే ఉన్నా, అందుబాటులో పూజాబలు జరుగుతున్నా, దానిని స్వీకరించడానికి కొంతమంది వాళ్ళ కాళ్ళు గడపలు దాటము, వాళ్ళకి నిత్య జీవం వచ్చేయాలి, వాళ్ళందరికీ వాళ్ళు అనుకున్న అన్నీ జరిగిపోవాలి. ప్రభు చాలా కరాకండిగా చెప్పారు, పొద్దున్ననే ఆ మంచు కురిసే సమయము, మంచు అంటే మరేటో కాదు పరిశుద్ధాత్మ కురిసే సమయము, ఎర్లీ అవర్స్, ఓల్ నైట్ ప్రేయర్స్లో ఆ ఎర్లీ అవర్స్లోనే దివ్య సప్తాహ ఆరాధనలు ఇవన్నీ జరుగుతాయి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగేటటువంటి సమయము, ఆ యొక్క ఆ విడుదల చుట్టూ ఆ మంచు కమ్ముకుని ఉండేది. ఈరోజు నీ విడుదల చుట్టూ అంటే నీ ఉండే ఇంటి చుట్టూ ఆ యొక్క మంచు అనేటువంటి పరిశుద్ధాత్మ కమ్ముకుని ఉంటే నీ జీవితం బాగుండేది. ఆ పరిశుద్ధాత్మ మంచు కమ్ముకుని లేదు కాబట్టి నువ్వు లేవలేకపోతున్నావు. ఉదయాన్ననే ఈ యొక్క ఆహారాన్ని సంపాదించుకోవడానికి వెళ్ళలేకపోతున్నావు. వేరే ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా నడుము వచ్చి పనిచేయాల్సి వస్తుంది, అలసిపోతున్నావు. ఆ అలసిపోవడానికి ముందే ఈ ఆహారాన్ని ఫుడ్ ఎక్కించుకో, వాక్యాహారము,
దివ్య సత్ప్రసాదము. ఈ రెండిటి ద్వారా నువ్వు పోషింపబడు. అందుకనే అప్పుడు ఆ వెలుపలకు వెళ్ళి ఏ రోజు బత్తాన్ని ఆ రోజే సమకూర్చుకోవాలి, శ్రమపడాలి, మనం కష్టపడాలి. ప్రియ సహోదరి సహోదరులారు, దివ్య సత్ప్రసాదాన్ని పొందడానికి, ఒకవేళ ఆ విధంగా సంపాదించుకోవడానికి నీవు అవసరమైతే అలారం కూడా పెట్టుకొని ఉదయాన్నే పూజకు రావడానికి ఒకంత శ్రమ తీసుకో. తప్పనిసరిగా నీవు ఆత్మను బలపడతావు వాక్యం ద్వారాను, అదేవిధంగా దివ్య సత్ప్రసాదం ద్వారాను. ఇవన్నిటికీ గుర్తుగా ఉన్నటువంటి మన్నాను దేవుడు వారికి ఇచ్చారు. దాన్ని వారు భోజనం చేసి ఆ యొక్క ఎడారి యాత్రలో సాగిపోయి కానాను భూభాగంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టి మొట్టమొదటి పంట ఫలం తిన్న తర్వాత అప్పుడు ఈ యొక్క మన్నా కురడం ఆగిపోయింది. ఈరోజు మన యొక్క జీవిత యాత్రలో ఈ భూమి నుంచి ఈ లోకం నుంచి పరలోక యాత్రలో మనం వెళ్తున్నాం. పరలోక యాత్రలో ఉన్నటువంటి మనము మనలను పరలోకానికి చేర్చేటటువంటి ఈ యొక్క వాక్యాహారము, దివ్య సత్ప్రసాదము, ఈ రెండిటిని మనము స్వీకరిస్తేనే సేఫ్గా పరలోకంలో ల్యాండ్ అవ్వగలుగుతాము. లేదు అని అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనము మధ్యలో దారి తప్పే ప్రమాదం ఉంది. కనుక మనము ఈ యొక్క భుజించాల్సినటువంటి ఆహారమైనటువంటి మన్నా అంటే దివ్యాహారము, దివ్య సత్ప్రసాదాన్ని ప్రతిరోజు సంపాదించుకోవాలి. ఇప్పుడు కూర్చోండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ప్రియ సహోదరి, ప్రతిరోజు సంపాదించుకోవాలా ఈ యొక్క దివ్యాహారము, దివ్య సత్ప్రసాదము? ప్రతిరోజునా అండి, చెప్పండమ్మా. ప్రతిరోజేటమ్మా? ప్రతిరోజునా? ఏ వారానికి ఒకసారి అంటే సరిపోద్ది. మరి మనం ప్రతిరోజు తినడానికే కదా సంపాదించుకుంటున్నాం, తింటేనే కదా బ్రతుకుతాం, ఇది తింటేనే కదా ఇది బాడీ అలైవ్గా ఉంటుంది. అలాగే ఆత్మ కూడా సజీవముగా ఉండాలి అని అంటే ఏనాటి భత్యము, ఏ రోజు దివ్య సప్రసాదము, ఏ రోజు ఆ యొక్క ప్రభువాక్యము, ఆ రోజే సంపాదించుకోవాలి. అది దొరికే చోట ఎక్కడ దొరుకుతుంది? నీ ఇంట్లోనా? నీ ఇంట్లో ఉంటుందని అనుకుంటే ఉండిపోండి, పర్వాలేదు. అది దొరికేది ఎక్కడ? వెలుపల. ఊరికి వెలుపల ఉందా లేదా? మనకి వెలుపలే ఉందా లేదా? మా పోనీ నీ ఇంట్లో ఉందా? పోనీ నీ ఇంట్లో దివ్య సప్రసాదం ఉందా? కానీ ఒకటి ఉంది, దివ్యవాక్ ఉంది, నీ ఇంట్లోనే ఉంది. అది రోజు రోజుకి నువ్వు చదువుతూ ఉంటే ఆత్మలో బలపడి పాపమును ఎదిరించి దానిని జయించగలుగుతావు. వాక్యాహారము అది నీ ఇంట్లోనే ఉన్నది, కానీ దివ్య సప్రసాదం నీ ఇంట్లో లేదు. దివ్య పూజ బలి జరిగినక్కడే అక్కడే దొరుకుతుంది. దివ్య వాక్యము మాత్రం నీ ఇంట్లో ఉన్నది. నీ ఇంట్లో ఉన్నా కానీ దాన్ని నువ్వు చదవకుండా నీ యొక్క పాపపు వేదంలో శోధంలో జయించాలంటే జయించలేవు, ఎవరూ జయించలేరు. కనీసము రోజుకొక్క రెండు అధ్యాయాలు నువ్వు చదివితే సంవత్సరం అయ్యేలోపు బైబిల్ అంతా పూర్తి చేసేయచ్చు. లేదా రోజుకొక్క రెండు గంటలు దైవ వాక్యాన్ని చదవడానికి ఇస్తే రెండు నెలల్లో బైబిల్ అంతా పూర్తి చేసేయచ్చు. దివ్యాహారం ఎందుకంటే మనకు, ఎందుకంటే ప్రభు చెప్పారు, మానవుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మానవుడు తినేటువంటి ఈ యొక్క భోజనం రొట్టె అనేటువంటి ఆహారం ద్వారా మాత్రమే కాదు, దేవుని నోట్లో నుండి వచ్చు ఆయన పలికే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. నువ్వు జీవిస్తున్నావు లోపల అపరాధ భావాలతోటి, లోపల లోపాలతోటి, లోపల పాపాలతోటి. పైకి నువ్వు ఎన్ని మేకప్లు కొట్టుకో, లోపల కరెక్ట్గా లేకపోతే నీ ముఖము దెయ్యం ముఖమే, ప్రకాశం ఉండదు. వాక్యాహారంతో నువ్వు బలపరచుకోకపోతే నువ్వెంత బయటకున్నా ఇట్స్ వేస్ట్. వాక్యాహారము నీ ఇంట్లోనే ఉంది, ఆ వాక్య మన్న నీ ఇంట్లోనే ఉంది. మరి రోజు చదువుతున్నావా?
పోని చదవడానికి టైం లేదు. మరి దాన్ని బయట ఇక్కడ దొరుకుతున్నది. వెలుపలకు వెళ్ళి ప్రభు ఆ మాట వెరీ క్లియర్ చెప్పారు, బయటకు వెళ్ళి గో అవుట్ ఆఫ్ యువర్ హౌస్, గో అవుట్ ఆఫ్ యువర్ టెంట్, గో అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. నువ్వు సౌకర్యవంతముగా ఉన్నటువంటి ఏమేమి ఏ ఏ ప్రదేశాల్లో హ్యాపీగా ఉంటున్నాను అనుకున్నావో, యు ఫస్ట్ లీవ్ దట్ నీ కంఫర్ట్ జోన్. సెల్ ఫోన్ నీ కంఫర్ట్ జోన్ అయితే వదిలిపెట్టు, కల్లుపాకలు నీ కంఫర్ట్ జోన్ అయితే వదిలిపెట్టు, సినిమా హాల్ నీ కంఫర్ట్ జోన్ అయితే వదిలిపెట్టు, ఊసులు కబుర్లు నీ కంఫర్ట్ జోన్ నీ సౌకర్యం ఇస్తున్నట్టే వదిలిపెట్టు. అప్పుడు వెలుపలకు వెళ్ళు, యు గో అవుట్ దేర్, అక్కడ ప్రభు నీ కొరకు ఆహారము పెట్టుకుని కాసుకు కూర్చుంటున్నాడు. ప్రతిదినము ఎందుకు ప్రభు కండిషన్ పెట్టారంటే ప్రతిదినము సమకూర్చుకోవాలని. ఒకటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు వెళ్ళటంలో దేవుని ఎడల నీ ప్రేమను కనబరుస్తావని, ప్రతిరోజు ఈ వాక్యాహారము దివ్య ప్రసాదాన్ని సంపాదించుకోవడానికి శ్రమ తీసుకుని గుడికి వెళ్తున్నావంటే నీ ప్రేమ ఎంతుందో దేవునికి చూపిస్తున్నావు, నువ్వెంత కృతజ్ఞత కలిగి ఉన్నావో దేవునికి చూపిస్తున్నావు. దేవుడు దానిని చూస్తే నీకు ఆశీర్వాదాల పరంపరగా ఇస్తాడు. ఊరకనే ఆయన ప్రతి దినము రండి మీరు రాపదని ఉండలేనని కాదు, ఆయన ప్రతి దినము ఏ నాటికి కావలసిన ఆహారము నా దగ్గరకు వచ్చి స్వీకరించండి తీసుకుని వెళ్ళండి. నేను ఎందుకన్నానంటే మనం అంటే ఆయనకి పిచ్చి మనల్ని చూడాలని, మనల్ని చూడాలని, మనల్ని దీవించాలని అందుకని కండిషన్ పెట్టారు. వారు నా ధర్మములను ఆచరిస్తారో లేదో తెలుసుకోవడానికే ప్రతిరోజు గుళ్ళోకి ఏమి వెళ్తాము అన్నటువంటి విధంగా ఉండిపోతున్నారు చాలామంది. ప్రతిరోజు పూజ చూస్తాము అన్నటువంటి విధంగా ఉండిపోతున్నారు. దివ్య సప్రసాదాన్ని చాలా తక్కువ భావంతో చూస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని చాలా తక్కువ భావంతో చూస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అది తప్పు. మనలను పరలోకమునకు చేర్చేది దేవుని వాక్యము దివ్య సప్రసాదం మాత్రమే, మనలను పరలోకానికి చేర్చేది దేవుని యొక్క వాక్యము దివ్య సత్ప్రసాదము, ఈ రెండే. కనుక దానిని సంపాదించుకోవడంలో మన జీవితంలో శ్రమపడాలి, కష్టపడాలి. ఆ విధంగా దానిని స్వీకరించినప్పుడు ఆత్మలో బల సంపన్నం అవుతాం. మన ఆత్మలో ఉన్నటువంటి పాపపు స్వభావాలన్నీ పోతాయి, క్రొత్త స్వభావం అనేటువంటిది మనలోనికి వస్తుంది. అదే వాక్యాన్ని ఎఫెసీ పత్రికలో పునీత పౌలుడు 2వ పట్టణంలో చాలా నొక్కి వక్కానించిన మాటను మనం చదువుకుని ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 17వచనంలో ప్రభు నామమును నేను ఇట్లు వక్కానించున్నాను, ఉపయోగము లేని ఆలోచన కలవారును మీరు క్రీస్తుని గూర్చి నేర్చుకున్నది అది కాదు కదా. 22వచనంలో కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకునుడు, ఆ పాత జీవితము మోసకరముకు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయింది, మీ మనస్తత్వమును నూతనత్వము గావించుకునుడు, సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఎస్, నూతన స్వభావమును ధరించేది వేరొకరి స్వభావం మనలోనికి ఎంటర్ అయినప్పుడే. దివ్య సప్రసాదం అనగా ఏమున్నారు అందులో, క్రీస్తురాదుని దివ్య శరీరము, దివ్య రక్తము, దేవుని యొక్క ఆత్మ, దైవ స్వభావము, ఈ నాలుగిటిని మనలోనికి వస్తున్నప్పుడు మన స్వభావం మారుతుంది. ఇప్పుడు బ్లడ్ ఇన్ఫెక్షన్ అండి, బ్లడ్ ఇన్ఫెక్షన్, బ్లడ్ అంతా తీసేయాలి, కొత్త బ్లడ్ ఎక్కించాలండి అని అన్నారనుకోండి డాక్టర్స్, ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా పాత బ్లడ్ తీసేయాలి, కొత్త బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎత్తుక్కోవాలి. అదే లేదండి మన దగ్గర డబ్బులు లేవండి మరి దీంతో ఎలాగో ఖరీచ్చాను అంటే 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండరు. పాత బ్లడ్ పోవాలి, కొత్త బ్లడ్ ఎక్కాలి. మనలో పాపపు బ్లడ్ ఉంది, అది పోయినప్పుడే మనలో ఉన్నటువంటి పాపము, దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క స్వభావాలు అన్నీ పోయినప్పుడే మనము పరలోకంలోనికి వెళ్ళే భాగ్యం ఉంటుంది. మరి ఆ పరలోకంలోకి వెళ్ళాలి అంటే మన పాపపు పాత స్వభావాలను తొలగించేటటువంటి వేరొక నూతనమైన బ్లడ్ మనలోనికి రావాలి. దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుని యొక్క
దివ్య శరీర రక్తాలు మనలోనికి వచ్చినప్పుడే నూతన స్వభావాలను మనం ధరించుకుంటాం. కనుక దానిని సంపాదించుకోవాలి. దానిని సంపాదించుకోలేకుండా చాలామంది ఇల్లులు కదలరు, వెలుపలికి రారు. అప్పుడు ఆ వెలుపలు రాకపోతే అదే వాక్యం చూడండి, కరెక్ట్ వాక్యం, ఉపయోగం లేని ఆలోచనలు. ఆలోచనలు బోల్డు, ఏ పని పాట ఉండదు కదా, ఈవిల్ ఈవిల్ ఐడియాస్, ఉపయోగం ఉండదు. ఆటితోనే బతుకుతారు, ఆటితోనే ఉంటారు, ఆటితోనే అవే బాగున్నాయని అనుకుంటారు. ప్రియ సహోదరి సహోదరులారు, దే ఆర్ వెరీ మచ్ లూజర్స్. వాళ్ళు ఏమి కోల్పోతున్నారో వాళ్ళు అర్థం కావటం లేదు. కనీసము ఆ విధంగా ఉన్నప్పుడు ఒక పూజకు వెళ్దాం, వాక్యాన్ని చదువుకుందాం అన్న మనసు కూడా రావదు, రాదు. మరి అలాంటివి రాకుండా క్రొత్త స్వభావము మనకు ఎలా వస్తుంది? క్రొత్త ఆలోచనలు, క్రీస్తుకు సంబంధించిన ఆలోచనలు మనలో ఎలా పుడతాయి? క్రీస్తు సంబంధించినటువంటివి వాక్యమును చదువుకుంటున్నప్పుడే కదా, క్రీస్తు సంబంధించినటువంటి ఆయన ఆహారాన్ని స్వీకరించినప్పుడే కదా క్రొత్త స్వభావం అనేటువంటిది వస్తుంది, క్రొత్త జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి వేము చేయకుండా ఆ యొక్క క్రొత్త స్వభావంతో ఎలాగ మనము పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వగలుగుతాం? అవ్వలేము. కనుక ప్రభుస్తున్నటువంటి ఈ వాక్యాన్ని మనం తీసుకుందాం. శ్రమించండి, శాశ్వతమైన భోజనానికి శ్రమించండి. అది మనిషి కుమారుడిస్తున్నారు. మనిషి కుమారుడే శాశ్వత భోజనం, అంటే దివ్య సత్ప్రసాదమే శాశ్వత భోజనం. దానిని సంపాదించుకోవడానికి ఎవ్రీడే శ్రమ పడండి. ఎక్కడ పడితే అక్కడ దొరకటం లేదు దివ్య సత్ప్రసాదం. దానికంటూ ఒక కేంద్రాలు, దానికంటూ ఒక అంగరక్షకుడు, ఒక గురువు జీవితాంతం కాపలాగా ఉండిపోతున్నారు. అక్కడే దొరుకుద్ది. వాక్యాహారం నీ ఇంట్లో ఉంది, దాన్ని చదువు, తర్వాత దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించు. అందుబాటులో ఉన్న ప్రతిసారి దివ్య పూజ బలులకు వెళ్తూనే ఉండాలి. రాజారావు గారు అని ఒక క్యాటకిస్ట్ ఉండేవారు, ఆయన తెలుగు టీచర్. ఆయన 25 ఇయర్స్ తెలుగు టీచర్గా పనిచేసిన తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది. ఆ బైపాస్ సర్జరీ టైంలో ఆయన అనుకున్నారు, ప్రభువా ఈ ఆపరేషన్ సక్సెస్ చేసి నాకు జీవితాన్ని ఇస్తే ఇది నువ్వు ఇచ్చిన భాగ్యంగా నేను భావించుకొని నా యొక్క శాస జీవితం అంతా నేను నీ సేవలో ఉపదేశంగా నేను ఉంటాను అని చెప్పి ఆయన మాటిచ్చి ఆపరేషన్కి వెళ్ళాడు. ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ దేవుని దయవల్ల సక్సెస్ అయింది. ఆ ఆపరేషన్ తర్వాత సుమారు ఆయన 25-30 సంవత్సరాలు కూడా జీవించారు. ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఒకవైపు రిటైర్మెంట్ వరకు ఆయన టీచర్గా పనిచేస్తూనే సాయంత్రం మాటలు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క దేవుని వాక్యం గురించి బోధించడం స్టార్ట్ చేశారు. ఆయన ఉదయం పూజకు వచ్చేవారు, పూజ చేసేసి రిసెప్షన్ తీసుకుని వెళ్ళిపోయేవారు. మరలా మధ్యాహ్నం మాటలు మాకు ఫోన్ చేసేవారు, ఈరోజు పూజ ఎక్కడండి, మార్నింగ్ చూశారు కదండి అని అంటే, లేదు లేదు ఈరోజు పూజ ఎక్కడండి ఏ గ్రామంలో అని ఆరా తీసేవారు. పలానా చోట అని అనగానే అది ఎంత దూరమైనా కానీ వీలైతే గురువులతోనే చోరు లేకపోతే ఆయన బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి పూజ చూసేసి ఆ రోజు కంపల్సరీగా ఒక 2 ఎన్ని పూజలైతే అన్ని పూజలు చూసేవారు. ఆయన చెప్పేవాడు ఏం చెప్పేవాడు అని అంటే, ఒక్కొక్క పూజ నేను చిన్నబుర్ర కాబట్టి ఒక్కొక్క పూజ నాకు 1 కోటి రూపాయలతో సమానం. ఈరోజు నాకు 3 కోట్లు నా ఖాతాలోంచి పడ్డాయని చాలా సింపుల్గా క్యాటగిజం చెప్పేటప్పుడు ప్రజలకు బోధించేవాడు. నేను ఈరోజు 3 కోట్లు సంపాదించుకున్నాను, నేను 3 పూజలు చూశాను నేను అని చెప్పి. ప్రియ సహోదరి సహోదరులారా, లోకానికి వెర్రితనంలా కనిపిస్తుంది, కానీ ఆత్మలో ఎంజాయ్ చేసేవాడికి దిస్ ఇస్ ద లైఫ్, దిస్ ఇస్ ద జాయ్, దిస్ ఇస్ ద హ్యాపీనెస్. ఇంతకు మించినటువంటి హ్యాపీనెస్ ఉండదు. ఆయన శ్రమ పడేవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమ పడండి జీవితం కొరకు, శ్రమ పడండి నిత్య జీవం కొరకు మరింత ఎక్కువగా. ఈ లోకంలో ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకడానికి ఆ మాత్రం శ్రమ పడాలి ఖచ్చితంగా. నువ్వు ఒక మెయిన్ ఒక స్థితిలోకి వెళ్ళడానికి, ఒక స్టేటస్లో ఉండడానికి కష్టపడు, చదువు స్థితిలోకి వెళ్ళు, చదవాలి, శ్రమపడాలి. అయితే ఇది ఇక్కడితో ఆగిపోకూడదు, దీనిని మించినటువంటి దానికి నువ్వు ఎదగాలి. ఏది? ఆ యొక్క శాశ్వత జీవితము, నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే భోజనాన్ని సంపాదించుకోవడంలో నువ్వు మరింత ఎక్కువ శ్రమపడాలి.
అదే ఈరోజు క్రీస్తు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశం. మరి నువ్వు నేను ఎంతవరకు సహపడుతున్నానో ఎవరికి వారే లెక్క అప్పగించుకోవాలి, ఎవరికి వాళ్ళమే. నేను పూజలు చూడడానికి, పూజలు చేయడానికి, పూజలు అందించడానికి, నువ్వు పూజలో పాల్గొనడానికి ఎంత తాహదపడుతున్నామా, ఎంత శ్రమిస్తున్నామా లేదా అన్నటువంటిది ఎవరికి వారమే మనం ఆత్మను పరిశీలన చేసుకోవాలి. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళను మూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన ఆత్మల పోషణ నిమిత్తమే ఆయన వాక్యాహారాన్ని ఇచ్చారు. ఆ వాక్ రూపులు ఉన్నటువంటి క్రీస్తే దివ్య సప్రసాద రూపుడై మనలోనికి వచ్చి మనకు శక్తిని బలాన్ని ఇస్తున్నారు. దేవుని కొందనాలు తెలియచేయు. ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క మన్నాను అంటే క్రీస్తును సంపాదించుకోవడానికి పాలెం వెలుపలికి వెళ్ళండి అని చెప్పారు. అలా చెప్పటంలో తన పిల్లలు తనకు విధేయిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి, తన పిల్లలు తన ఎడల కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు కూడా నీ కొరకు వేచి చూస్తున్నాడు. నువ్వు వస్తావని, ప్రతిరోజు నిన్ను చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతిరోజు నీతో మాట్లాడాలని, ప్రతిరోజు దివ్య సప్రసాదం ద్వారా నీలోనికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తన ప్రేమతో నింపాలని మరి నీవు ఈనాటి ఆహారం ఆనాడు సంపాదించుకోవాలని వాక్యం చెబితే, బయట పనుల నిమిత్తము, బయట ఆహారం నిమిత్తము ఏ రోజుకి ఆ రోజున వెళ్తున్నావు, కానీ దివ్యాహారమైనటువంటి దివ్య సప్రసాదాన్ని, వాక్యాహారాన్ని ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోవడానికి నువ్వు శ్రమ పడుతున్నావా? అసలు ఇష్టపడుతున్నావా? పూజలు జరుగుతున్నా, ఇల్లు కదలవు, జపమాలలు జరుగుతున్నా, ఇల్లుని కదలవు, కూటాలు జరుగుతున్నా, ఇల్లుని కదలవు, అనేక దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతున్నా నీ యొక్క కంఫర్ట్ జోన్ వదలవు. దేవుడు అన్నీ చూస్తున్నాడు, నీ వేషాలన్నీ చూస్తున్నాడు. నీకు టైం ఉన్నప్పుడే ప్రార్థిస్తావు, నీకు మూడ్ ఉన్నప్పుడే ప్రార్థనలు ఉంటావు. దేవుడు చుట్టూ లేదని అనుకోకు, అన్నీ చూస్తున్నాడు. నువ్వు నీ నిత్య జీవం కొరకు, నిత్య జీవాహారం కొరకు ఎంత శ్రమ పడుతున్నావో దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవుడు ఒకేసారి జవాబిస్తాడు. కనుక ప్రియ సహోదరా సహోదరి, ఏమరి పాటవద్దు. నీ ఆత్మ పోషింపబడాలి వాక్యం చేతను, దివ్య సప్రసాదం చేతను. ఏ రోజుకి ఆ రోజు నువ్వు సంపాదించుకోవాలి ఈ దివ్యాహారాన్ని. దేవునికి ఒక మాట ఇవ్వగలవా? ఏ ఒక్కరోజు పోనివ్వను ఈ దివ్యాహారాన్ని సంపాదించుకోవడంలో ప్రభువా. నేను ఎక్కడి నుంచి ముందుకు వస్తాను నేను అని ఒక్క మాట ఇచ్చి నువ్వు రాగలవేమో చూడు. ప్రతిరోజు వాక్యాన్ని ఈ రోజు నుంచి చదువుతానని ఒక మాట నువ్వు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. నీ యొక్క మంచి జీవితాన్ని నీ మొదటి 20-25 సంవత్సరాలు కష్టపడి చదువుతున్నావా, కష్టిస్తున్నావా లేదా? ఇప్పుడు కష్టపడకపోతే రాబోయే 80 సంవత్సరాలు కష్టపడాలి, అడుక్కోవాల్సి వస్తుంది. నీ మొదటి 20-25 సంవత్సరాలు సుఖాలకు అలవాటు పడి, పాపాలకు అలవాటు పడి చదవకుండా ఉండిపోతే నీ జీవితం నాశనం అవుతుంది. ఒకవేళ నువ్వు కష్టించి చదివి ఒక స్థితికి రాగలిగితే దేవుణ్ణి నువ్వు మహిమపరిచిన వాడు అవుతావు. నీ తదుపరి జీవితం ఎంతో బాగుంటుంది. మరి నీ భౌతిక జీవితం నిమిత్తం ఎంత శ్రమిస్తున్నావు కదా, ఆత్మీయ జీవితం విషయంలో కూడా మరింత ఎక్కువగా శ్రమించడానికి ప్రయాసపడు. నీ ప్రభు వేచి చూస్తున్నాడు. ఆ ప్రభు నుండి ఆ శక్తిని బలాన్ని పొందడానికి ప్రార్థనల్లో, పూజల్లో, వాక్య పరిచర్యల్లో పాల్గొనడానికి ఇష్టపడు. ప్రార్థించడం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, కృప కలిగిన మా ప్రభువా, నీ ప్రేమకు కృపకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాము. దయగలి మా ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. 40 సంవత్సరాల ఎడారి యాత్రలో నీ బిడ్డలకు ఏ లోటు లేకుండా అన్నీ దగ్గరకు సమకూర్చి
వారిని కోడి తన పిల్లలను రెక్కల క్రింద పెట్టుకుని ఎలాగైతే క్షేమంగా చేరుస్తుందో అలాగే నువ్వు క్షేమంగా చేర్చావు ప్రభువా. మన్నాను కురిపించి, రాతి నుండి రాతి బండ నుంచి నీళ్లను రప్పించి, వాళ్ళ దాహార్తిని తీర్చావు, ఆకలిని తీర్చావు. అవన్నీ క్రీస్తుకు గుర్తులేనని తెలియచేశావు దేవా. ఈరోజు మమ్మందరినీ ఈ లోకం నుండి పరలోకానికి యాత్రగా తీసుకుని వెళ్తున్నటువంటి తరుణంలో, ఈ రాత్రిలో మేము అలసి సొలసి పడిపోకుండా ఉండడానికి నీ కుమారుడైన క్రీస్తునే దివ్యాహారంగా మాకు ఇచ్చినందుకు నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియచేస్తున్నాం దైవం. మా ప్రభు, మన యొక్క ఆహారాన్ని మేము సంపాదించుకోవడానికి ప్రతి దినము ఈనాటి భోజనం ఆ రోజు సంపాదించుకోమని రోజు వాక్యంలో చెప్పావు దేవా. ఈనాటి నిత్య జీవము ఇచ్చే భోజనాన్ని ఆ రోజు సంపాదించుకోవడానికి మేము కొన్నిసార్లు బద్దకస్తులం అవుతున్నాం, కొన్నిసార్లు నిర్లక్ష్య భావంతో ఉంటున్నాం, అవిధేయత చూపిస్తున్నాను. దేవా మమ్మల్ని మన్నించండి. వాక్యములో నీవు మమ్మల్ని పోషిస్తున్నావు. దివ్య సప్రసాద రూపం ద్వారా మాలోనికి వచ్చి మా స్వభావాలను, మా పాత స్వభావాలన్నీ కూడా మారుస్తున్నావు అని మాకు తెలిసినప్పటికి కూడా ప్రభు వాక్యాన్ని మేము సరిగా చదవటం లేదు, దివ్య సప్రసాదంలో మా ఆత్మలను పోషించుకోవటం లేదు ప్రభు. దేవా మిమ్మల్ని మన్నించండి. ప్రత్యేకించి మా ఈ విచారణ నీకు సమర్పిస్తున్నాను. దయగలి మా ప్రభు, మా యొక్క విచారణలో ఉన్న విశ్వాసులు వాక్యాహారంలోను దివ్య సప్రసాద ఆహారంలోను దేనిలోనూ తీసిపోకుండా సమృద్ధిగా పోషింపబడే భాగ్యాన్ని ఇవ్వండి. తమ ఇల్లు కదలకుండా ఇంకను వారి యొక్క సౌకర్యవంతమైనటువంటి జోనుల్లో ఉండిపోయి వెలుపలికి రాకుండా, గుడికి రాకుండా ఉంటున్న ప్రతి ఆత్మను నేను నీ సేవకు నేను అంటగొడుతున్నాను. దయగల మా ప్రభువా, వారి ఆత్మలను కాపాడండి. వారి ఆత్మల విషయమై శ్రద్ధ వహించండి. మీ యొక్క దేవాలయంలో మాకు పుష్టిగా భోజనం లభిస్తుంది, వాక్య భోజనము, దివ్యహార భోజనము. దీనిని వదిలివేసి బయట ఉన్నటువంటి కొట్లు వెనకాల పరిగెడుతున్నారు ప్రభు. అటువంటి బిడ్డలందరినీ మీరు పట్టుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా మా యవనస్తులను మీరు ఆదుకొనండి, వారిని దీవించండి, వారి చదువులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ చదవాల్సినటువంటి సమయంలో వాళ్ళు చదువు మీదనే దృష్టి పెట్టి కష్టపడి శ్రమించి చెమటోర్చి బాగా చదువుకొని నీవు ఏర్పాటు చేసిన బంగారు స్థితిలోనికి వెళ్ళే భాగ్యాన్ని ఇవ్వండి. ఏ ఒక్కరూ కూడా సాతాను యొక్క వలల్లో పడిపోకుండా ఈ లోక పాషల్లో, సెల్ ఫోన్లో, టీవీల్లో, సినిమాలలో, ప్రేమల్లో పడిపోకుండా వాళ్ళందరినీ మీ రెక్కల నీళ్ళలోంచి కాపాడండి. మా బిడ్డలందరికీ మంచి భవిష్యత్తును మీరు ఇవ్వండి. దయగల మా ప్రభువా, ఈరోజు పునీత జాన్ మేరీ యాని గారి పండుగను కొనియాడుతుండగా ప్రభువా, మా విచారణ గురువులందరికీ పాలక పునీతుడిగా ఉన్నటువంటి వారి ఆదర్శమును మాకు ఇచ్చేందుకు మీకు వందనాలు. జాన్ మేరీ వ్యాని గారి ఆదర్శాన్ని మేమును పాటిస్తూ స్వచ్ఛమైన నీతిని, స్వచ్ఛమైనటువంటి పరిశుద్ధతను కలిగి జీవించే జీవితాలను మాకు ఇవ్వండి. మా గురువులను మీరు ఆశీర్వదించండి. ఆత్మల భారం కలిగి ఉండేటువంటి భాగ్యాన్ని ఇవ్వండి. ఆత్మల భారం విషయంలో వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను ఇవ్వండి. వారి చుట్టూ దేవదూతుల బలమైనటువంటి కాపుదలను ఇవ్వండి. ఈ లోకము, శరీరము, పిశాచి వాటి ఆకర్షణలో పడిపోకుండా ప్రతి గురువును మీ హస్తాల్లో బంధించండి. మోకరించి, ఉపవసించి, ప్రార్థించే గురువులుగా మా గురువు అభిషేకించండి. వారు పనిచేస్తున్నటువంటి చోట్లలో ఎదురయ్యే ప్రతి శోధన, వేదనలను తట్టుకొని నిలబడగలిగి మీ దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయటంలో దేవా వారిని ఆశీర్వించండి. వారి యొక్క ఒంటరి జీవితంలో మీరు వారి వెనుక బలమైనటువంటి స్తంభంగా మీరు నిలబడండి. వారి తరపున మీరు పోరాడండి. వారులకు కావలసిన సంపూర్ణ ఆయురారోగ్యమును, శక్తి, బలము, ఆరోగ్యమునివ్వండి. దేవా ఎక్కడో పుట్టారో మా మధ్యలోనికి
వచ్చి సేవలు అందిస్తున్నారు. దేవా వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి కాపుదలను ఇవ్వండి. వారు వారి తల్లిదండ్రులను దీవించండి. దేవ మాలో నుండి కూడా గురువులుగా మా బిడ్డలను పిలుచుకునండి, అమ్మగారులుగా మా బిడ్డల నుండి పిలుచుకునండి. నీ దైవరాజ్య వ్యాప్తిలో పనివారులుగా మా బిడ్డలను కూడా పిలుచుకునండి. దేవా ఈరోజు ఈ వాక్యం ఆలకించినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించు. వీరిని ఎన్నెన్నో సమస్యలు, బాధలు, అప్పులు, అవమానములు, నిద్రలేమి తనము, కన్నీళ్లతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. వాటితోటి పోరాడటంతోనే సరిపోతుంది ప్రభా జీవితం. వీటి వల్లే నీ సన్నిధానంలోనికి రాలేకపోతూ ఉన్నారు. నీ యొక్క దివ్యాహారాన్ని ప్రతిరోజు స్వీకరించలేకపోతున్నారు. దేవా వీళ్ళకు శక్తినివ్వండి, బలాన్నివ్వండి. వీరిలో ఏ సమస్యలు, బాధలు, అప్పులు, అనారోగ్యాలతోటి పోరాడుతున్నారో నీవు వారి తరపున నిలబడండి. వారి తరపున మీరు పోరాడండి. వారికి శక్తినిచ్చి వారిని నిలపండి. ఈరోజు దివ్య పూజలను సమర్పిస్తున్న వారిని వారి ప్రత్యేక ఉద్దేశాలను మీరు దయతో స్వీకరించండి. మన ఆదరణ క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము.